Is a person eligible to do rituals if he does intercaste marriage? Edo maya kammesinatlu preminchadam, kulam teliyadu, gotram teliyadu, kulantara vivaham chesukovadam, teera chesukunnaka naluka karchukovadam. Yen labham? Anta jarigipoyindi. Ika vaari jeevitham vaaride. Tarvata okkokati anubhavamloki vachina upayogam ledu. Evaru sahakarincharu. Anta ayipoyindi. Jeevita kaalam vrudha. మా ఇన్నేళ్ల అనుభవంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఇంకెన్ని చూడాలో. తరువాత వచ్చే పరిణామాల్ని ఎదుర్కోవాలి అంటే పెద్దల సహకారం అవసరం. పెద్దలు తమ మనసును చంపుకొని వివాహం చేశారు. మళ్ళీ ఇప్పుడు వారికి అండగా ఉండాల్సిందే. తప్పదు. తల్లిదండ్రులు జీవితకాలం వ్యధని అనుభవిస్తూనే ఉండాలి. తల్లిదండ్రుల ఏడుపుతో మొదలైంది మరి వారి జీవితం కూడా సాఫీగా సాగుతుంది అని అనుకుంటున్నారా? ఏమో అందుకే అన్నారు పెద్దలకి పురాణ ఇతిహాసాల మీద కొంచెమైనా పట్టు ఉండాలి అని. ఎందుకంటే అది పిల్లలకు సంస్కారం నేర్పించడానికి పనికొస్తుంది. ఈ విషయాల గురించి శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే, మీ మొబైల్ ఫోన్లో టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మ్యాట్రిమోనీ ఇండియా ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు మెచ్చిన మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇప్పటి యువత కొంతమంది ఏం చేస్తుంటారు, మా వివాహము మా ఇష్టము మా జీవిత భాగస్వామిని ఎంచడానికి పెద్దలెవరు అన్నటువంటి ఆలోచనతో వారి జీవిత భాగస్వామిని వాళ్ళే ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఎన్నో జీవితాలు చూస్తూ ఉన్నామండి, ఎన్నో కుటుంబాల్లో చూస్తూ ఉన్నాము. ఇలా ప్రేమ వివాహాలు చేసుకున్నవి ఎంతవరకు సఫలీకృతమవుతున్నాయి చెప్పండి. కొన్ని సఫలీకృతమైతే ఉండొచ్చు, కానీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇటు అబ్బాయిలు అమ్మాయిలు, అలాగే తల్లిదండ్రులు కూడా. ఇలా చేసుకున్న వాళ్ళు మామూలు ప్రేమ వివాహం కూడా కాదు, సినిమాల్లో చూపిస్తుంటారు చూసారా, సీరియల్లో చూపిస్తూ ఉంటారు చూసారా, ఆ రకంగా కులాంతర వివాహాలు అలా చేసుకోవటం వల్ల ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు చాలా ఆనందంగా ఉంటుందేమో. ఒక 3 గంటల సినిమా చూపించి ఒక నిర్మాత కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటాడేమో, కానీ ఇది జీవితం అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సినిమాల్లో చూసింది సీరియల్స్లో చూసింది అన్వయించుకొని వాళ్ళు ఇదే జీవితం అనుకుంటూ యువత లేనిపోని వ్యామోహంతో ఇది ఆకర్షణ అయి ఉండొచ్చు, ఇంకేదైనా కారణమై ఉండొచ్చు, అదే ప్రేమ అన్నటువంటి విధంగా మధ్యపడిపోతూ వివాహాలు చేసేసుకుంటున్నారు. పెద్దలు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడున్నది ఒకళ్ళిద్దరే కాబట్టి పిల్లల్ని కాదనలేక తప్పని పరిసరి పరిస్థితుల్లో మనసు చంపుకొని వాళ్ళు మనస్ఫూర్తిగా చేయట్లేదండి. ప్రేమ వివాహాలు ఏ తల్లి తండ్రి చేసినా మనసు చంపుకుని చేస్తున్నారు. నిజానికి మనసు చంపుకొని అని చెప్పేటప్పుడు చాలా బాధగా ఉంటుందండి. ప్రతి తల్లిదండ్రికి ఎవరి వివాహం జరిగినా వాళ్ళ పిల్లల వివాహం గుర్తుకొచ్చి మనసు చివుక్కుమంటుంది. అయ్యో మా పిల్లలకి మేము అనుకున్న విధంగా వివాహం చేయలేకపోయామే అని మదన పడిపోతూనే ఉంటారు. అలా చేసుకుంటారు కులాంతర వివాహాలు. రేపొద్దున వివాహం అవుతుంది, అలా కులాంతర వివాహం చేసుకున్నటువంటి పిల్లవాడు దేనికి పనికొస్తాడండి? అంటే ఇలా అంటే కొంతమంది కోపం కూడా వస్తుంది, కానీ నిజానికి శాస్త్రం ఏం చెప్తుంది, మన సనాతన ధర్మంలో పితృకార్యాలు కూడా చేయటానికి ఆ పిల్లవాడు పనికిరాడు. ఎందుకంటే కులం మారిపోయింది, కులం కానటువంటి అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడు కాబట్టి మారిపోయింది. రేపొద్దున మీ ఇద్దరికీ వివాహమైంది, పుట్టేటటువంటి పిల్లలకి ఏ కులం అని చెప్తారు? మీ దగ్గర ఏ దాఖలాలు ఉన్నాయి? మాకు కుల ప్రసక్తి లేదు అనడానికి మనం ఇంకా అంత అధునాతన సమాజంలో లేమే? ఇది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు యువత? మీరు బాధపడమే కాదు పుట్టేటటువంటి పిల్లల్ని కూడా మీరు బాధ పెడుతున్నారు. వారికి ఎవరికిచ్చి వివాహం చేస్తారు చెప్పండి, ఏ కులపు వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తారు? ఇంత చదువుకుంటున్నారే, ఎన్నో రంగాల్లో ముందుకెళ్తున్నాం, కొన్ని కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నామని చెప్పుకుంటున్నారే, ఈ విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? క్షణికమైనటువంటి ఆకర్షణకి లోనైపోయి మీ జీవితాన్ని కాదు మీకు పుట్టబోయేటటువంటి పిల్లల జీవితాలను కూడా మీరు పణంగా పెడుతున్నారు. ఇది సత్యము, కానీ మీకు